సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ అధికారులు భేటీ కానున్నారు. అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా నేటి నుంచి 27వ తేదీ వరకు ఆయా బ్యాంకుల ప్రతినిధులు రాజధానిలో పర్యటించనున్నారు. ఇక ఇందుకోసం ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ఫోర్మన్ కమిటీ అమరావతిలో పర్యటించారు. వరల్డ్ బ్యాంక్ నిధులతో అమరావతి పనులు వేగవంతం కానున్నాయి. సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ అధికారులు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. యా గాయత్రి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా కొద్ది క్రితం కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, అలాగే ఆసియా బ్యాంక్ అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధి బృందం కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించడం జరిగింది. అయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారము. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా తాజాగా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతానికి అభివృద్ధి పనుల కోసం వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం ఇప్పటికైతే పలు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణాద్రిని కూడా ఈ ప్రతినిధి బృందం మొత్తం అమరావతి రాజధాని ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. ఇక్కడ ఉండే నిర్మాణాలు ఎలాంటి వస్తాయి, ఎలాంటి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు మొత్తం సమగ్రంగా వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. దీంతో వాళ్ళు ఇక్కడ అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేలా సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా మరోసారి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే దాదాపు 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా ఇచ్చింది కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సంసిద్ధం వ్యక్తం చేసిన సమాచారము. గతంలో అయితే గత వైసీపీ ప్రభుత్వంలోనే 2019 అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 3,500 కోట్ల ఇచ్చేందుకు కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సిద్ధమయ్యారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ఈ నిధులను తీసుకునేందుకు నిరాకరించడం జరిగింది. అయితే మొత్తం మీద అప్పటి నుంచి వరల్డ్ బ్యాంక్ రుణాల విషయం తప్పగా ఉంది. అయితే తాజాగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఒకసారిగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి కూడా రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. దాదాపు భారీగా అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ రాజధాని నిర్మాణం ఇచ్చేందుకు వాళ్ళు ముందుకొచ్చారు. మరి కాసేపట్లో కూడా సీఎంతో భేటీ అయ్యి ఈ అభివృద్ధి నిధులు విషయంపై కూలసంగా చర్చించే అవకాశం ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.